చేతులు ఎవరు ఊపడానికి వీల్లేదు. చక్కగా రెండు చేతులు కలిపి చెప్పండి నమస్కారం. సమయం వచ్చింది ఇప్పుడు ఈ సంస్కారానికి. మనకి మీ కాళ్ళకి దండం పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వరా? నేను నీకన్నా వయసులో రెండేళ్లు చిన్నదాన్ని, నా కాళ్ళకి ఏం దండం పెడితే ఆయు క్షీణం నీకు. ఓకే, తక్షణమే స్టాప్ బ్లాక్ లో నా కళ్ళ ముందు నుంచి మాయమైపోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా విటలాచారి గారి సినిమాలు చూడలేదా మీరు? ఓకే, సో ఈ రోజు సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి కి విచ్చేసినటువంటి అనుష్క గారి ఫ్యాన్స్ కి, అండ్ అలాగే అనుష్క గారి సినిమాకి దర్శకత్వం వహించినటువంటి ఎంతో మంది దర్శక దిగ్గజాలకి, టెక్నీషియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. అనుష్క అంటే అందం ప్లస్ అభినయం. అనుష్క గారి సినిమాకి వెళ్ళామంటే డబుల్ ధమాకానే. ఒక పక్కన అందానికి అందం, ఇంకో పక్కన అభినయానికి అభినయం. ఆవిడ అలా వెండితెర మీద కనిపిస్తే చాలండి, అసలు బొమ్మ అదిరిపోతుంది. వెండితెర కని విని ఎరగనటువంటి రూపం, బొమ్మ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు కనుబొమ్మ తిప్పనంతగా మనల్ని ఆకర్షించేటువంటి ఆ రూపం అనుష్క గారిది. అండ్ అనుష్క గారికి 15 ఇయర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తూ ఇంకొక 15, 20, 50, 65 ఎన్ని ఇయర్స్ కావాలి మీకు చెప్పండి? నేను మాట్లాడి ఫిక్స్ చేసేస్తానుగా. 100 ఇయర్స్ మనం చూడబోతున్నాము. ఇంకా అనుష్క గారిని కంగ్రాచులేటింగ్ అనుష్క ఆన్ ద సూపర్ సక్సెస్. సూపర్ సినిమాతోనే ఆవిడ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. టైటిల్కి తగ్గట్టుగానే సూపర్ డూపర్గా దూసుకొని వెళ్ళారు. ఆవిడ చేసిన అరుంధతి కానివ్వండి, భాగ్మతి కానివ్వండి, బాహుబలిలో దేవసేన కానివ్వండి, దేనికి అదే సాటి అనిపించుకున్న అనుష్క గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి రాఘవేంద్రరావు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే శ్రీవాస్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. శోభు గారు, వెరీ వెరీ వామ్ వెల్కమ్ టు యూ. వీరుపొట్ల గారు, స్వాగతం అండి. అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. కిరణ్ గారు, ఈరోజు చాలా స్పీచ్ ప్రిపేర్ అయ్యేసి వచ్చారు మీరు, మీ మాటలు మేము వినడానికి రెడీగా ఉన్నాము. మరి మా స్పాన్సర్స్ అందరికీ స్పెషల్ స్పెషల్ మెన్షన్స్ అండ్ థ్యాంక్స్. శ్రేయస్ ఈటీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి, పవర్డ్ బై బిగ్ సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, వర్చ్యూసర్ లైఫ్ స్పేసెస్, కేసీపీ సిమెన్స్, సుచిర్ ఇండియా. ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ విజేత సూపర్ మార్కెట్ అండ్ ఆర్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఆర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. టికెటింగ్ పార్ట్నర్ ఆర్ శ్రేయస్ ఈటీ. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఎంతోమంది ప్రత్యేకమైనటువంటి అతిథులు ఇవాళ కార్యక్రమానికి రావడం జరిగింది. అందులో అతి ముఖ్యంగా కె రాఘవేంద్రరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ సినిమాలో అనుష్క గారిని ఎంతో అందంగా చూపించినటువంటి దర్శకులు, కాకపోతే రాఘవేంద్రరావు గారి మార్క్ కనిపించలేదని మేము అనుకున్నాము, అది వేరే విషయం. బట్ రాఘవేంద్రరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క. అనుష్క గురించి మాట్లాడడానికి రాఘవేంద్రరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను దూరంగా వెళ్తున్నాను. స్వీటీ, నువ్వు రాకముందు అందరికీ ఏం చెప్పావు? అనుష్క గారు, అనుష్క గారు, అనుష్క గారు. నీకన్నా చాలా చిన్నది స్వీటీ అన్నది. కొంచెం చెప్పు ముందు. సార్ గారు వేస్తే కొంచెం పెద్దగా అనిపిస్తుంది అని వేస్తున్నాను సార్, వద్దంటే మానేస్తాను. కాదు, చిన్నపిల్లల్ని గారు అని పిలిస్తే ఆయుష్ తక్కుతుంది. స్వీటీ అని పిలిచేనా? స్వీటీ అది. నువ్వు రాకముందు చాలా కథ చెప్పింది స్వీటీ. అనుష్క గారు, అనుష్క గారు, అనుష్క గారు అని తప్పది. ఓకే సార్, నువ్వు మానేసా. నాకన్నా వయసులో పెద్ద అయినా కూడా. ఎవరు సార్? సార్ సార్ మీరు కూడా నా టీవీ ప్రోగ్రాంలు చూస్తూ పెరిగారా? సో ఫస్ట్ స్వీటీ, హ్యాపీ బర్త్డే 15 ఇయర్స్ ఆఫ్ సినీ కెరియర్. ప్రతి సంవత్సరం ఒక బర్త్డేనే పర్టికులర్గా కొన్ని హీరోయిన్స్గా వచ్చిన వాళ్ళకి. ఫస్ట్ స్వీటీని ఎక్కడ చూశానంటే అదొక ఎక్స్పీరియన్స్. పూరి రామదాస్ తీసేటప్పుడు నాగార్జున గెస్ట్ హౌస్కి వెళ్ళాను. నాగార్జున గెస్ట్ హౌస్కి వెళ్తే నువ్వు కూడా ఉన్నావు. ఆ రోజు వెళ్తే డైరెక్టర్ గారు టైంకి వచ్చారు, ఒక కొత్త హీరోయిన్నే చూపించాలి మీకు అని చెప్పి స్వీటీ అని పిలిచాడు. అక్కడ బేస్మెంట్లో రూమ్ ఉండేది, అట్లా మెట్లు ఎక్కుతూ వచ్చింది. ముందు కళ్ళు కనపడినాయి, తర్వాత ఫేస్ కనపడింది, తర్వాత అట్లా పైకి వచ్చేలా నుంచుంది.
అప్పుడు అమ్మాయిని చూడంగానే ఒక మాట అన్నా, నువ్వు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అవుతావు అను స్వీటీ అని పిలిచాడు. స్వీటీ అని చెప్పాను. ఇవాళ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నిజంగా ఎలా మెట్లు ఎక్కొచ్చావో, అన్ని మెట్లు అద్భుతమైన మెట్లు, గోల్డెన్ మెట్లతో పైకొచ్చావు. అండ్ ఫస్ట్ పిక్చర్ పూరి కాంబినేషన్లో పూరి హీరోయిన్స్ని ఎలా చూపిస్తాడు అందరికి తెలిసిన విషయమే. సూపర్ అనిపించావు. తర్వాత శ్యామ్ అండ్ కోడి రామకృష్ణ గారు పిక్చర్లో అరుంధతితో గజకేశ్వర యోగం పట్టింది నీకు, ఏనుగెక్కేసావు అప్పుడే బొమ్మల. ఆ తర్వాత భాగమతి, ఆ తర్వాత గుణశేఖర్ పిక్చర్లో రుద్రమదేవి, ఇక బాహుబలి అయితే దేవసేనగా హంసవాహనం ఎక్కి ఆకాశంలోకి వెళ్ళిపోయావు. అట్లాగే మళ్ళీ తల్లిగా ఊపిరి పీల్చుకో అన్న ఒక్క మాటతో దద్దరిల్లిపోయింది బాహుబలి. అండ్ ఫైనల్గా నా పిక్చర్లో ఒక భక్తురాలుగా, వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా వేశావు. సినిమాలు దొరుకుతాయి కానీ, ట్రై చేస్తే సినిమాలు దొరుకుతాయి కానీ నీ విషయంలో క్యారెక్టర్స్ అన్నీ నిన్ను వెతుక్కుంటా వచ్చాయి. అది ఈ జనరేషన్లో ఉన్న ఏ హీరోయిన్కి అదృష్టం దక్కలేదు. యూ గాట్ బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ యువర్ కెరియర్ అండ్ దట్ ఈస్ ది రియల్. దీనికి కారణం అందరూ చెప్పేది అనుష్క మంచిది, స్వీటీ చాలా మంచిది, ఇది అందరికి తెలిసిన విషయమే. ఆఫీస్ బాయ్ అని అడిగినా ఎవరు మీకు ఇష్టమైన అంటే పర్సనల్గా ఒక కుటుంబంలాగా చూసుకుంటాం అందరినీ. అండ్ ఆ క్వాలిటీ ఉండటం ఒకటే కాకుండా ఇలాంటి క్యారెక్టర్స్ రావడంతో ఇంతమంది ఫ్యాన్స్ కానీ తమిళనాడులో కానీ కన్నడలో కానీ ఎక్కడ ఇంతమంది ఫ్యాన్స్ సంపాదించుకుని జన్మధన్యం. అది అందరూ అనుకుంటే వచ్చేది కాదు. ఫైనల్గా నీకు నాకు చాలా దగ్గర సంబంధం ఉంది, దగ్గర పోలిక ఉంది. ఏమిటంటే నన్ను మౌన ముని అని పిలిచేవారు. నువ్వు ఈ నిశ్శబ్దం సినిమాతో మౌన ముని కన్యకగా అయిపోతావు. అండ్ నిశ్శబ్దం సినిమా గురించి హేమంత్ ఎప్పుడో చెప్పాడు, ఈ లైన్ చాలా బాగుంటుందని చెప్పాను. అండ్ ఆ క్యారెక్టర్ నువ్వు ఎలా చేస్తుంటావో చెప్పవసరం లేదు. ఐ నో యువర్ కెపాసిటీస్ అండ్ హేమంత్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. మా ఇష్టమైన ప్రొడ్యూసర్స్ పీపుల్స్ మీడియా వాళ్ళు, మన విశ్వప్రసాద్ అండ్ వివేక్, అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ కోన వెంకట్, మీ అందరు మాధవన్కి, స్వీటీకి ఆల్ ది బెస్ట్. మీ పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలి అని కోసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ స్వీటీ. మీరు సెలవు తీసుకునే ముందు ఒక పిక్చర్, ఒక పాత మెమరీలో నుంచి ఒకటి. ఎస్, ఒక్క నిమిషం సార్. అనుష్క గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా టు రాఘవేంద్రరావు గారు? పూరి గారు ఏదో చెప్తారంట. యా, ఈ సూపర్ సినిమా తీసేటప్పుడు దాని ముందు నా ఫస్ట్ సినిమాకి వచ్చి క్లాప్ కొట్టి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఈయనే. రాఘవేంద్ర గారు, నీ పేరేం పేరయ్యా అని అడిగాడు ఆయన. సార్ నా పేరు జగన్ సార్ అన్న. ఈ గడ్డ ఉంటే తమిళోడు అనుకున్నానయ్యా నేను. సార్ మీకు గడ్డ ఉంది మేము అనుకోవట్లేదు కదా సార్ అన్న. అంటే నీ గడ్డకారం ఎక్కువైందని తిట్టాడు. ఆ తర్వాత మళ్ళీ నాకు సూపర్ అప్పుడు కలిశారు, అదే స్వీటీని కలిసినప్పుడే. ఎందుకు వచ్చేసారంటే నాగార్జున గారి డేట్ల కోసం వచ్చాను. నేను చెప్పాను ఆయనకి, సార్ నేను ఎప్పుడు చిన్నప్పుడు అడవి రావణ సినిమాలు చూసా ఫిఫ్త్ క్లాస్లో, నేను ఇప్పుడు ఏదో డైరెక్టర్ సినిమా చేస్తుంటే మళ్ళీ ఇంకా నాగార్జున గారి డేట్లు ఎందుకు సార్, మీరు రిటైర్ అయిపోయింది సార్ అని అన్నా. ఏంటి నేనేదో యూత్, ఆయన ఏదో వెటరన్ లాగా. ఆయన నవ్వి నా భుజం తట్టి డేట్లు పట్టుకెళ్ళిపోయారు ఆయన. అదే నాగార్జున గారు నాకు ఆయనకి డేట్లు ఇచ్చారు. నేను తుస్సుమని తీస్తే ఈయన అన్నమయ్య బ్లాక్ బస్టర్ తీశారు. సో నేను వాగిన వాగడికి మీ అందరి ముందు ఒకసారి స్వాగతం చెప్తున్నా. ఐ లవ్ యూ సార్. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండరనే వచ్చి మాట్లాడుతున్నాను.
8:30కి వెళ్ళిపోతారా? అర్థమైందా? అర్థమైందా? కాసేపు ఉండండి సార్. ఇవాళ అలాగే ఇవాళ ఉండండి. అలాగే భలే గమ్మత్తుగా కప్పించి చేయించారు సార్. సార్ 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 ఒక్క నిమిషం, అనుష్క గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీతో. ఎస్ వాట్ కెన్ ఐ సే, యాక్చువల్లీ రవీంద్ర గారు ఫ్రమ్ చెప్పినట్టు ఫస్ట్ డే నేను అన్నపూర్ణ స్టూడియోలో చూసినప్పటి నుంచి టు బీ ఇన్ దిస్ ప్రొఫెషన్ ఇన్ దిస్ కెరియర్ టు వన్ డే రీచ్ అండ్ ఆయనతో పాటు పనిచేస్తారు సమ్మన్ లైక్ హిమ్, ఐ ఫీల్ సో బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏంటో బాగా అందమైన అమ్మాయిలు చాలా తక్కువ మాట్లాడతారు, అలాంటి వాళ్ళే మేకప్ పూసని ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. రాఘవేంద్రరావు గారు మాట్లాడేసిన తర్వాత అనుష్క గారి ప్రస్తావన వచ్చిన, అసలు తెలుగు సినిమా చరిత్ర అన్నటువంటి ప్రస్తావన వచ్చిన, ముఖ్యంగా చెప్పేటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచే చిత్రం అరుంధతి జేజమ్మ. ఆ జేజమ్మని, అరుంధతిని, ఆ సృష్టికర్తని శ్యాంప్రసాద్ రెడ్డి గారిని అండ్ కోడి రామకృష్ణ గారిని మేము తలుచుకుంటున్నాము. శ్యాంప్రసాద్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము, హూ మేడ్ సచ్ అ వండర్ఫుల్ బ్రిలియంట్ మూవీ అండి. శ్యామ్ గారు, వెల్కమ్ టు సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క, 15 ఇయర్స్ ఆఫ్ బ్యూటీ, 15 ఇయర్స్ ఆఫ్ టాలెంట్. ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్, 2 రోజుల ముందు కోన వెంకట్ గారు ఫోన్ చేశారు. సార్ ఇలా 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ అనుష్కాస్ లైఫ్ అని అంటే, ఐ సెడ్ కాదండి, ఇట్స్ ద అదర్ వే రౌండ్, షీ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్ అని అంటే, అండ్ వెన్ ఐ సెడ్ దాట్ ఐ రియలీ మెంట్ ఇట్ అండి, ఐ మెంట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. I would like to share a very small incident that I came across about Anushka. About 5-6 months back, idu chinna break kosam oka 1 week ki Georgia ki vellanandi. I went on a break to Georgia. Georgia ante it's a very film friendly country. Ippudu Prabhas gar akkade shoot chestunnaru, Chiranjeevi gar mana Saira chesedu 40-45 days. అలా లాడ్ ఆఫ్ ఫిలిమ్స్, తమిళ్ ఫిలిమ్స్, హిందీ ఫిలిమ్స్ అవి చాలా జరుగుతుంటాయి. నేను వెళ్ళేటప్పుడు మా స్టాఫ్కి చెప్పాను, ఏమయ్యా అక్కడ మన సినిమా వాళ్ళని చూసుకునే ఎవరన్నా డ్రైవర్ని, కార్ని, ఒక కేర్ టేకర్ని అరేంజ్ చేయండి అని. నేను జార్జియాలో ల్యాండ్ అయితే దేర్ వాజ్ ఎ రష్యన్ దేర్, అంటే జార్జియా ఈజ్ నెక్స్ట్ టు రష్యా, సో దేర్ వాజ్ ఎ నైస్ గుడ్ టాల్ 6-foot-X ఆర్మీ రష్యన్ దేర్ వెయిటింగ్ విత్ అ బెన్జ్, ఒక నైస్ గుడ్ బెన్స్ వ్యాన్తో వెయిట్ చేస్తున్నాడు. హీ హ్యాడ్ అ నైస్ ప్లెజెంట్ ఫేస్. హీ రిసీవ్డ్ మీ, లగేజ్ అంతా తీసుకొని, హిజ్ నేమ్ వాజ్ జాజా. సో రిసీవ్ చేసుకొని వీ గాట్ ఇన్ టు హిస్ కార్, వీ వర్ డ్రైవింగ్ టు ద రిసార్ట్. ఆన్ ద వే హీ వాజ్ మేకింగ్ అ కాన్వర్సేషన్, స్మాల్ టాక్, ట్రయింగ్ టు బ్రేక్ ద ఐస్. మాట్లాడుతూ మాట్లాడుతూ వెర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగాడు. మేము దుబాయ్ నుంచి వెళ్ళున్నాం. సో వీ సెడ్ వీఆర్ ఫ్రమ్ ఇండియా అని అంటే, విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా అని అన్నాడు. హైదరాబాద్ అన్నా అన్న వెంటనే దేర్ వాజ్ అ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అండ్ అడిగాడు, వాట్ డూ యూ డూ ఇన్ హైదరాబాద్ అని అన్నాడు. వి సే ఐ సెడ్ ఐ మేక్ ఫిల్మ్స్ అండి అని అన్నాను. ఐ సెడ్ ఐ మేక్ ఫిల్మ్స్ అజా అని అంటే, దెన్ దేర్ వాజ్ అ ఫెంటాస్టిక్ స్మైల్, వాడు వాళ్ళు ఒక గ్లో వచ్చేసింది. హీ సెడ్, డూ యూ నో స్వీటీ అని అన్నాడు. ఇది రష్యన్. I was a bit surprised, right? I mean, Georgia, a Russian asking me if I know Sweetie. Kuchu hesitate chesi, do you mean Anushka? Anana. Yes, yes, film actress Anushka. Anana. So I said, yes, I know her. We have worked together. I know her very well. Anana. Then he started talking. And then he told me that Anushka was a Tamil film kosam velinappudu, PVP gar film ki anukuntanu. Velinappudu, she spent 2-3 months shooting there. So first వెళ్ళినప్పుడు హీ వాజ్ హర్ డ్రైవర్ అండ్ కేర్ టేకర్ రాజా. సో అతను ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి అనుష్కాని రిసీవ్ చేసుకొని హోటల్ నుంచి వచ్చిన వెంటనే లొకేషన్కి తీసుకొని వెళ్ళి హీ వుడ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్ అండ్ ఓవర్ 2-3 వీక్స్లో దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అనుష్క.
అండ్ ఒకరోజు ఒక 3 వీక్స్ అయిన తర్వాత ఒకరోజు కిందకు వచ్చి చూస్తే దేర్ వాజ్ ఎ ఫ్రెష్ డ్రైవర్ ఫ్రెష్ కార్ ఫ్రెష్ డ్రైవర్ అనుష్కకి ఎందుకో నచ్చక ఐ బిలీవ్ హీ వాజ్ టెల్లింగ్ మీ మేనేజర్ని పిలిచి అడిగిందంటే ఏమైంది జాజా ఏమైనాడు అని లేదమ్మా అతను ఏదో తన కార్కి ఫైనాన్షియల్గా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోలేక ఆ ఫైనాన్షియల్స్ కార్ తీసుకొని వెళ్ళిపోయారు కార్ లేదు కాబట్టి పని లేదు అందుకని వేరే కారు వేరే డ్రైవర్ని అరేంజ్ చేసామన్నారు షీ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్ సో షీ టోల్డ్ ద మేనేజర్ లేదండి సాయంత్రం జాజాను ఒకసారి వచ్చి నన్ను కలవమానండి అని వెన్ జాజా కేమ్ ఇన్ ద ఈవినింగ్ జాజాను తీసుకొని వెళ్ళి షీ టుక్ హిమ్ టు అ షోరూమ్ అండ్ విత్ హర్ మనీ షీ బాట్ హిమ్ అ కార్ అండ్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ హీ టోల్డ్ మీ అండ్ దెన్ దట్ ఈవినింగ్ హీ హిజ్ వైఫ్ హిజ్ 2 చిల్డ్రన్ హిజ్ మదర్ ఎవ్రీబడి వాజ్ ఇన్ టీయర్స్ దే ఆల్మోస్ట్ ఫెల్ట్ దట్ షీ వాజ్ దేర్ ఫ్యామిలీ మెంబర్ ఇది నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ షాక్డ్ హౌ మెనీ ఆఫ్ అస్ డూ దాట్ సో నేను బయలుదేరి 7 రోజుల తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు హీ గేవ్ మీ అ నైస్ గుడ్ వైన్ బాటిల్ జార్జియాలో వాళ్ళ ఇంట్లో చేసిన వైన్ ఐ సెడ్ వై జాజా అని అన్నాను ఈ సెడ్ యు ఆర్ అనుష్కాస్ ఫ్రెండ్ అంటే ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ హర్ ఫ్రెండ్ మేడ్ హిమ్ వెరీ క్లోజ్ టు హిమ్ హీ గేవ్ మీ అ వైన్ బాటిల్ అండ్ హిస్ ఫ్యామిలీ సెడ్ ఆర్ లవ్ టు అనుష్క అని అన్నారు నేను వచ్చిన తర్వాత ఆమె దగ్గర మెన్షన్ చేస్తే షీ జస్ట్ స్మైల్డ్ షీ డిడ్ంట్ టాక్ అబౌట్ ఇట్ అంటే దట్ షోస్ ద సార్ట్ ఆఫ్ అ పర్సన్ దట్ అనుష్క ఈజ్ షీఈస్ ట్రూలీ ట్రూలీ షీఈస్ అ జాయ్ యాజ్ అ ఫ్రెండ్ ట్రస్ట్ మీ షీఈస్ అ జాయ్ షీఈస్ నెవర్ టూ ఫార్ ఎనీ టైమ్ యూ నీడ్ హర్ షీఈస్ వెరీ క్లోజ్ షీఈస్ ఆల్వేస్ విల్లింగ్ టు షేర్ యువర్ సారో షీఈస్ ఆల్వేస్ విల్లింగ్ టు సెలబ్రేట్ యువర్ జాయ్ అండ్ సక్సెస్ అండ్ దట్ ఈస్ ద సార్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ దట్ యు ఆర్ ప్రివిలేజ్ టు హ్యావ్ ట్రస్ట్ మీ అమ్మ I can talk about the film. It's a wonderful film. I wish the team and the film all the very best. But more than that, because the occasion is celebration of Anushka, 15 years, I thought that, something, ఇదే కానీ ఇంకెవరైనా చేస్తుంటే పేపర్లో ఫోటోగ్రాఫ్స్ చిన్న ప్రెస్ మీట్లో చెప్పడం ఇలా జరిగిందా అలా జరిగిందని యూ డోంట్ అసలు ఆమె చేసే పని ఏదైనా సరే కుడి చేతితో చేస్తే ఎడం చేతికి కూడా తెలియదండి షీ కీప్స్ ఇట్ టు హర్ సెల్ఫ్ That is what is nice about her. That's what I like about her. So God bless you, Amma. I pray to God that you should have a fantastic life. And I don't know whether I should say this or not, but you should start your own family, truly. Have a great life. God bless you, Amma. God bless you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. అండ్ మీరు ఈ విషయాన్ని ఈరోజు మా అందరితో షేర్ చేసుకోవడం హ్యాస్ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్. అఫ్కోర్స్ అనుష్క గారు చేసేటువంటి ఈ సర్వీస్ గురించి ఆవిడ చెప్పుకోకపోవచ్చు, కానీ ఇలా చెప్పినప్పుడు అనుష్క గారి ఫ్యాన్స్ ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు ఇలాంటి విషయాల గురించి. వన్స్ అగైన్ అ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. అండ్ అతి త్వరలోనే శ్రేయస్ మీడియా వారికి ప్రియా గోల్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వారు కూడా స్పాన్సర్షిప్స్ ఇవ్వబోతున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి, వారికి కూడా స్పెషల్ మెన్షన్ చేస్తూ. అండ్ పీవీపీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. పీవీపీ గారు హూ హ్యాస్ డన్ అమేజింగ్ మూవీస్ ఇన్ టాలీవుడ్, అలాగే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా. అలాగే అనుష్క గారు జీరో సైజ్, ఊపిరి ఇలాంటి ఎన్నో మూవీస్ పీవీపీ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. Okay, requesting Sweetie to please come on to the stage for a picture celebrating with all the directors. Srivas Garu, Veeru Potla Garu, YVS Chaudhary Garu, Shobu Garu, Dasharath Garu. Shobu Garu. Neeraja Kona Garu. All the technicians, directors, everybody, producers. అలాగే ఇప్పుడు హేమంత్ గారు, నిశ్శబ్దం సినిమా డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు హేమంత్ గారు. విశ్వప్రసాద్ గారు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. కోన వెంకట్ గారు, ఎస్, వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నిశ్శబ్దం మూవీ. ఒక గ్రూప్ పిక్చర్ విత్ ఆల్ ది టెక్నీషియన్స్. చార్మి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
ఓకే, సో రిక్వెస్టింగ్ దశరథ్ గారు, వీరు పొట్ల గారు టు ఆల్సో ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ పీవీపీ గారు, లెట్స్ హియర్ ఫ్రమ్ పీవీపీ గారు, ద ఆంటర్ప్రీనియర్ ప్రొడ్యూసర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ పీవీపీ గారు, టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క. Thank you, team of Nishabdam, for having me over for this function. Sweetie, I think 15 years has been like 15 days. Time flies unbelievably fast. One of almost Almighty's finest creation, you are. For many crores of people out there, you are an artist and a star. For few people of us who have been blessed and privileged to have known you as a friend, you are, as I said, God's finest creation. A friend to friend, and the finest human being I have ever known. The way you treat people around you, you make them feel so privileged. And I've seen that on hundreds of occasions. And that's what is inspiring for me, my kids, my family, and each and every one of us. I think what all people have seen the last 15 years is only a tip of the iceberg. The best is yet to come. 10 more years is going to fly. And we all are going to be around for the silver jubilee of your career, which over the next 10 years, I'm sure, as Raghavendra Garu said, characters will come to you because you are God's child. You don't have to put in the effort. You don't have to hustle it out. Things will fall in your lap. That's what a God's child gets. And here I am, and I've had the good fortune of traveling with you on such wonderful projects. And my family and I, our friends and I, have such wonderful memories, and life is such a collection of great memories, and you walk past the memory lane and every interaction is such a blissful memory. And thank you for being, gifting us such wonderful memories. Here is wishing the next 10 years even more delightful occasions like this. Thank you. Godspeed. All the best. Thank you so much, PVP Garu, for all the warmth and love showered. Thank you. అండ్ మరొకసారి మా స్పాన్సర్స్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. శ్రేయస్ ఈటీ ప్రెసెన్స్ సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క, పవర్డ్ బై బిగ్ సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, వర్చ్యూసర్ లైఫ్ స్పేసెస్, కేసీపీ సిమెన్స్, సుచిర్ ఇండియా ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్, విజేత సూపర్ మార్కెట్, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, అండ్ టికెటింగ్ పార్ట్నర్ శ్రేయస్ ఈటీ. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. రిక్వెస్టింగ్ దశరథ్ గారు, దశరథ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వారు అనుష్క గారిని స్వాగతించారు స్వాగతం సినిమాతో, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ, అలాగే శ్రీవాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లక్ష్యం సినిమాలో అనుష్క గారిని చాలా గ్లామరస్గా చూపించారు శ్రీవాస్ గారు అండ్ దశరథ్ గారు. ముందు దశరథ్ గారికి ఇచ్చేనా, శ్రీవాస్ గారికి ఇచ్చేనా? ఓకే, ఎవరు ఫస్ట్ మాట్లాడతారు? దశరథ్ గారు. ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఓకే, ఇంకి పింకి పాంకి. ఓకే, మీరే మాట్లాడాలి. నువ్వు స్టార్ట్ చేసినప్పుడే తెలుసు నాకే ఇస్తావని. అందరికీ నమస్కారం అండి. ఇది చాలా స్పెషల్ అకేషను. సో స్వీటీ అనుష్క గురించి చాలామంది చాలా చెప్పారు. నాకు ఇందాక శ్యామప్రసాద్ రెడ్డి గారు చెప్తున్న కారు గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఎక్కువ ఇది అనిపించింది. ఎందుకంటే మేము కెరీర్ నేను నా లక్ష్యం సినిమా టైంకి నేను సూపర్ సినిమా చూసి సెలెక్ట్ చేసుకున్నా. చాలా బాగుంది, నా క్యారెక్టర్ సెట్ అవుతుందని. మేమందరం కెరీర్ అప్పుడే జస్ట్ ఎదుగుతున్న టైము. నాకు బాగా గుర్తు లక్ష్యం సినిమా అయిన తర్వాత తను అప్పుడే వస్తున్నప్పుడు ఏం కారు కొనుక్కోవాలి అనేది పెద్ద డిస్కషన్. శాంట్రో కొనుక్కుంటే బెటరా, అప్పుడు మార్కెట్లో ఏముంది అని అలాంటి చిన్న కారు ఇది కొనుక్కుంటే ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అప్పుడు గోపీచంద్ మేమంతా కూడా. అంటే ఒకళ్ళు కారు కొనుక్కోగానే ఒకసారి ఒకరికొకరు చూసుకోవటం అలాంటి లైఫ్ని చూసాం మేము. అలాంటి అనుష్క ఇక్కడ మన కెరీర్ స్టార్టింగ్లో ఒక చిన్న కారు కొనుక్కుందామా పెద్ద కారు కొనుక్కుందామా అని ఒక ఎగ్జైట్మెంట్తో కెరీర్ స్టార్ట్ చేసిన ఒక అనుష్క ఎక్కడో జార్జియాలో ఒక రష్యన్కి ఒక కారు కొనిచ్చే స్టేజ్కి వెళ్ళిందంటే అదేనండి అచీవ్మెంట్. అంటే ఇంకా ఇది గ్రేట్ అచీవ్మెంట్. అంటే ఒక లైఫ్లో అంతకు మించి ఇంకేముండదు. తన గురించి రాఘవేంద్ర గారు వాళ్ళందరూ చెప్పినట్టు
ఒక యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంటే స్టార్స్ అవరు. క్యారెక్టరైజేషన్, హంబిల్నెస్, అంటే ఇప్పుడు 15 ఇయర్స్లో ఇన్ని సినిమాల్లో ఎక్కడ ఒక అనుష్క గురించి ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎవ్వరు కూడా అసలు ఒక చిన్న కంప్లైంట్ లేకుండా జరగడం అంటే అది చాలా రేర్ క్వాలిటీ. సో అలాంటి బిహేవియర్ తన దగ్గర ఉండబట్టి అందరినీ ఫ్యామిలీగా చూసుకుంటుంది కాబట్టి ఈ కెరీర్ ఈ రేంజ్కి వెళ్ళింది. సో ఇది నెవర్ ఎండింగ్ జర్నీ అనుకుంటున్నాం మేము. మేమంతా కూడా ఫ్యూచర్లో ఇంకా తనతో వర్క్ చేయాలని, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ చాలా విష్ చేస్తున్నాను. అలాగే నిశ్శబ్దం సినిమా గురించి చెప్తే అందరూ నా ఫ్రెండ్సే, ప్రొడ్యూసర్స్ విశ్వ గారు, అలాగే మన వివేక్ కూచిపట్ల గారు, ఆయన మా వెల్విస్టర్ చాలా ప్యాషనేటెడ్గా చేశారు ఈ సినిమా. అలాగే కోన గారు, వీళ్ళందరూ కూడా బ్యాక్ బోన్స్కి సినిమాకి చేశారు. హేమంత్ ఈ కథ గురించి చాలాసార్లు డిస్కస్ చేసి కూడా తను చాలా ప్యాషనేటెడ్గా చేశాడు. ఈ సినిమా డెఫినెట్గా ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అన్ని లాంగ్వేజ్లోనూ పెద్ద హిట్ అవ్వాలని విష్ చేస్తున్నాను. డెఫినెట్గా స్వీట్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సో ఇంకా సిల్వర్ జూబ్లీలు కూడా చేసుకోవాలి, మేమందరూ ఆ టైంలో మాట్లాడాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను నా జీవితంలో పనిచేసిన హీరోయిన్స్లో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ సోల్, ఎఫెక్షనేట్ సోల్ అండ్ సింప్లెస్ట్ సోల్ ఈజ్ అనుష్క. నాకు సంతోషం టైం నుంచి నాగార్జున గారు మేకప్ మ్యాన్ చంద్ర అని ఉండేవాడు. తనకి ప్రొడ్యూసర్ అవ్వాలనేది డ్రీమ్. కనిపించిన వాళ్ళందరూ నాగర్ ఒక ఉంది నేను చెప్తా చేస్తావా లేదంటే తొందర ఎప్పుడు కలిస్తే నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ అవుతాడా అని వెయిట్ చేస్తే అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అనుష్క మేడ్ ఇన్ ప్రొడ్యూసర్. ఇంకా అంటే అది ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా చేసి నిజంగా నేను ఆ రోజైతే నేను ఒక నిమిషం ప్రే చేసా నీకోసం, ఎందుకంటే ఇంత మంచి వాళ్ళు డెఫినెట్గా పైకి రావాలనిపించింది ఆ మూమెంట్. అండ్ గాడ్ బ్లెస్ యూ, లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ వీరుపోట్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ వర్చ్యూసా లైఫ్ స్పేసెస్ ఎండి వెంకటేష్ గారికి స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ టు యూ సార్. అందాల చెరుకుగడ అనుష్క సినిమా రగడా, డైరెక్టర్ ఆఫ్ రగడా మూవీ వీరుపోట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనుష్క మంచి అమ్మాయి అని చెప్పటం బాహుబలి బ్లాక్ బస్టర్ అని చెప్పినట్టుంటుంది, అందరికీ తెలిసిన విషయమే. నాకు తెలిసి స్టార్ హీరోయిన్లో అనుష్క ఉన్నంత డిసిప్లిన్ ఎవరికి ఉండుండదు. సారీ, ఎయిట్ థర్టీకి వస్తే చాలు స్వీటీ అంటే మీ 7:30 వస్తే చాలు స్వీటీ అంటే మీ 7:30 వస్తాను మీకు ఏమైనా అభ్యంతరమా అంటుంది. నిజంగానే 7:30 వచ్చి కూర్చుంటుంది. తనకు చాలా మంచి లక్షణం, ఆల్రెడీ చాలా పెద్దవాళ్ళు చాలా చెప్పారు. షూటింగ్ టైంలో జనాలను చూస్తూ ఉంటుంది, క్రూని చూస్తూ ఉంటుంది. ఎవరన్నా డల్గా ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఏంటి విషయం అని తెలుసుకొని డైరెక్టర్ రాజమౌళి గారికి స్వాగతం పలుకుతూ వీరుపోట్ల గారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. షూటింగ్ స్పాట్లో ఎవరైనా డల్గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో కూర్చొని ఏంటి కథ అని తెలుసుకొని జోకులు వేసేసి వాళ్ళు నార్మల్ చేస్తుంది. నేను చాలాసార్లు గమనించాను తనకి ఈ స్టార్డమ్ మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను రగడ టైంలోనే ఒకసారి అన్నాను, స్వీటీ మీరు నెక్స్ట్ 10 ఇయర్స్లో నెంబర్ 1 స్టార్ అవ్వబోతున్నారంటే ఏంటండి మీరు నెక్స్ట్ 10 ఇయర్ తర్వాత కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉండిపోవాలా, సినిమాలు చేస్తూ ఉండిపోవాలా, మీరు దయచేసేసి నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కోరుకోండి అని అంది. ఇస్ ఏ సచ్ ఏ నైస్ హ్యూమన్ బీయింగ్. స్వీటీ మీతో కలిసి వర్క్ చేయడం నా అదృష్టం. హ్యావ్ ఏ గ్రేట్ లైఫ్ అహెడ్ అండ్ దాంతోపాటు నిశ్శబ్దం టీమ్కి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వీరుపోట్ల గారు ఫర్ ఆల్ యువర్ గుడ్ విషెస్. అండ్ ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఒక్క మగాడు సినిమా డైరెక్టర్,
డైరెక్టర్ విత్ అనుష్క గారు ఫర్ ద మూవీ. చౌదరి గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సభకు నమస్కారం అండి. నేను ఇందాక అందరి ప్రసంగాలు విన్నాను. అంటే ముఖ్యంగా నా గురువు గారు, నేను గుడివాడలో ఉన్నప్పుడు ఆయనకి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టిన నాగేంద్రరావు గారు ప్రసంగం విన్నాను. ఆయన అందులో ఏమన్నారంటే, మీరు మిమ్మల్ని స్వీటీ గారు లేకపోతే అనుష్క గారు ఎందుకు అన్నారని అన్నారు. మీరు ఎందుకన్నారు కానీ నాకు ఒక చిన్న పాలసీ ఉందండి. ఆ పాలసీ ఏంటంటే, నేను పరిచయం చేసిన వాళ్ళని మాత్రమే నేను సింగులర్గా పిలవగలను. అనుష్క గారిని నేను ఒక్క మగాడు షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా, సిమరన్ గారైనా, సాక్షి శివానంద గారైనా, సంఘవి గారైనా, అందరినీ గారు గారని పిలవటం నాకు అదొక ఏదో మర్యాదగా కాదు కానీ అదొక ఫార్మల్గా నాకు బాడీలో ఉంది. ఎప్పుడు అనుష్క గారిని అనుష్క గారు, అనుష్క జీ అని పిలిచి సినిమా చేయించుకున్నాను. చాలా ఎక్సలెంట్గా కష్టపడ్డారు. వీటన్నిటికంటే మించి ఒకే ఒక్క ఎక్స్పీరియన్స్ నాకుంది ఆవిడతో. మరి ఆవిడకి అది గుర్తుందో లేదో నాకు తెలీదు. దేవదాస్ సినిమా కోసం బాంబేలో ఇలియానాని సెలెక్ట్ చేసుకుని హీరోయిన్ కింద వాళ్ళ అమ్మగారితోనూ ఇలియానాతో ఫ్లైట్లో అన్ని అగ్రిమెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత బాంబే నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాను. ఫ్లైట్లో వస్తుండగా ఇలియానాదిను ఇలియానా వాళ్ళ మదరు వెనకాల ఉన్నారు నా వెనకాల, నేను ముందు సీట్లో ఉన్నాను. నా ముందు సీట్లో ఒక పక్క అచ్చ తెనుగులో చెప్తున్నాను, మంచి అవయవ సంపద, అవయవ పొందిక, శరీర సౌష్ఠవం చక్కగా ఉన్న, రూపలావణ్యాలు బ్రహ్మాండంగా ఉన్న ఒక అమ్మాయి వచ్చి కూర్చోవటం నేను జస్ట్ గ్లిమ్స్లో చూశానమాట, చిన్న ఒక క్షణాల్లో చూశాను. ఆ తర్వాత తను ఒకటి రెండు సార్లు సర్దుకోవటం, ఆ బ్యాగ్ కోసం ఏదో తీసుకోవటం, లేవటం నాకు ముందు ఉండటం వల్ల ఆవిడ ఫేస్ సరి కనపడతలేదు. సో మొత్తం మీద నేను ఏదో వంకతో నాకు ఈ తెలుగు వాళ్ళు కానీ లేకపోతే అందమైన అమ్మాయిలు కానీ లేకపోతే ఒక అందమైన సంగీతం కానీ సాహిత్యం కానీ కనపడినప్పుడు నేను రిపీటెడ్గా బుక్స్ చదవటం కానీ శ్రద్ధగా వినటం కానీ వాళ్ళని మరీ మరీ చూడటం కానీ ఆరోగ్యంగానే చూస్తాం కానీ అని చేస్తుంటాను. సరే ఈవిడెవరో చాలా ఎక్సలెంట్గా ఉన్నారు, ఒకసారి చూద్దాం అనుకుని అలా వెళ్ళి మళ్ళీ వచ్చి చూసేటప్పుడు చూస్తే చాలా ఇన్నోసెంట్గా ఉన్న ఒక అందమైన ఫీచర్స్ కలిగిన ఒక మంచి హైట్ ఉన్న ఒక అమ్మాయిలాగా కనపడ్డారు. ఆవిడ కనపడిన వెంటనే సరే ఇలియానా ఎలాగో పరిచయం చేయబోతున్నాను, ఈ సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడు నాకు కొత్త ఆర్టిస్టులతో సినిమా తీయటం ఇష్టం కదా, ఈవిని ఒకసారి అడిగి చూద్దాం నెక్స్ట్ సినిమాకి ఏమైనా యాక్ట్ చేయగలరో లేదో అని ఆవిడని నేను మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా ఆవిడని అడిగాను అన్నమాట, ఏమండి మీకు సినిమాల్లో చేయాలని ఇంట్రెస్ట్ ఉందా, మీరు చాలా ఎక్సలెంట్గా ఉన్నారు అని అన్నాను. అంటే ఆవిడ అన్నారు, నేను ఆల్రెడీ సినిమా చేయటాకే బయలుదేరానండి బాంబే నుంచి హైదరాబాదు అన్నారు. అనగానే నేను ఏ సినిమా అండి అంటే, ఇది అన్నపూర్ణ స్టూడియోస్ అన్నారు. అనగానే నాకు అది సినిమా అండ్ నాగార్జున గారు, మళ్ళీ ఏ సినిమా దర్శకులు ఎవరంటే నా బ్రదర్ లాగా ఫీల్ అయ్యి నేను పూరి. అనగానే నేను ఒక మంచి కళ్ళల్లో పడింది ఆవిడ, ఎక్సలెంట్, మీ పేరు ఏంటండి అని అడిగాను. అంటే స్వీటీ శెట్టి అని ఆవిడ చెప్పారన్నమాట. అంతకు తప్పితే అప్పుడు అనుష్క అని నాకు తెలియదు, స్వీటీ శెట్టి అని చెప్పటం. ఆ నెంబర్ కూడా అడిగి తీసుకున్నాను, ఆ నెంబర్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. అనుకోకుండా విక్రమార్కుడు ముందు కెరీర్ కొంచెం మెల్లగా స్టార్ట్ అయింది ఆవిడకి. విక్రమార్కుడు ఒకటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో తనకి బ్రహ్మాండ ఇమేజ్ క్రియేట్ అయింది. సూపర్లో కూడా బాగుందని పేరు వచ్చినా కూడా విక్రమార్కుడు ఒక బ్రేక్ త్రూ ఫిలిం లాంటిది అన్నమాట ఆవిడకి. ఆ తర్వాత మేం చేసిందే ఈ ఒక్క మగాడు. ఒక్క మగాడు తర్వాత జరుగుతుండగా తను అరుంధతి కానీ ఇప్పుడు వేదం సినిమాలు కానీ ఫర్దర్గా ఒక్కొక్క సినిమా అనమాట తన మెట్లు, ఇందాక మా రాఘేంద్రరావు చెప్పినట్లుగా మెట్లు ఎక్కుతూ వచ్చి మంచి హైట్లో ఉన్నారు ఆవిడ. నా దృష్టిలో ఏంటంటే లేడీ సూపర్ స్టార్డమ్ అనేది రావాలంటే పాత్రలు పడాలి, ఆ పాత్రలకి డెడికేషన్గా పనిచేయగలిగే ఒక ఓపిక ఉండాలి, దానికి కాల్ షీట్లు కేటాయించగలగాలి, వీటన్నిటిని మించి మంచితనం ఉండాలి, విగ్రహం ఉండాలి. ఒక మంచి విగ్రహం గల ఒక అమ్మాయికి మంచి కళ్ళును మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉన్న ఒక దేవుడు భగవంతుడు దగ్గరుండి ఇస్తే
పాత్రలు వెతుక్కుంటూ వస్తాయి. ఇందాక శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు, రాఘవేంద్ర గారు చెప్పినట్టు, అందరు చెప్పినట్టు ఆవిడ దగ్గరికి అలా వెతుక్కుంటూ వచ్చినాయి. ఆ వెతుక్కుంటూ వచ్చిన పాత్రలకు గౌరవం ఇస్తూ మంచితనంతో ఎంతో కష్టపడి పనిచేసి ఆ పాత్రలకి సజీవ రూపకల్పన చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు ఆవిడ. ఎవరన్నా సరే ఈ అనుష్క గారి గురించి అడిగితే, ఎర్లీ డేస్లో కొత్త హీరోయిన్లు సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు జనరల్గా అడుగుతుంటాం అన్నమాట, ఆ అమ్మాయి ఎలా చేస్తున్నారు, ఈ అమ్మాయి ఎలా చేస్తున్నారు, ఎలా ఉంది ఏంటని అడుగుతుంటాం. ఈ అడిగే ప్రాసెస్లో ఫస్ట్ ఆవిడ గురించి చెప్పేది ఏంటంటే మంచితనం గురించి చెప్తారన్నమాట. చాలా మంచిది, చాలా మంచిగా మాట్లాడద్ది, నటి గురించి ఆవిడ ఎలా ఎంత టైంలో పర్ఫామ్ చేయగలుగుతుంది, ఎంత టైంలో గూడ్స్ డెలివరీ చేయగలుగుతుంది, దాన్ని బేస్ చేసుకుంటే కదా మనం ప్రాజెక్ట్ డిజైన్ చేయగలమని ఆలోచనతో అడుగుతుంటారు. కానీ వాటికి రివర్స్లో అనమాట, అనుష్క గారి గురించి ఎవరు చెప్పినా కూడా ముందు మంచినే చెప్తారు. సో నాకు అనిపించింది ఏంటంటే, పనిచేస్తున్నప్పుడు చాలామంది అంటారు ఇంతకుముందు ఎవరు చెప్పారు సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు ఆవిడ, లేకపోతే అది జనరల్గా అందరూ మాట్లాడే మాట ఏదన్నమాట. ఎవరినన్నా ఎవరి గురించి అని చెప్పాలంటే నన్ను సొంత బ్రదర్లా చూశాడు, లేదా నన్ను సొంత సిస్టర్లా చూశారు, సొంత కుటుంబంలా చూశారని చెప్తుంటారు. కానీ అనుష్క గారిని చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే, ఆవిడ మనిషిని మనిషిలాగా చూస్తుంటుంది అన్నమాట. అది చాలా గొప్ప రిలేషన్, మనిషిని బానిసల్లా చూడటం, మనిషిని లేకపోతే దర్పంగాను తనున్న అధికారం తనకున్న పొజిషన్లో చూడటం అవి కాకుండా మనిషిని మనిషిలాగా సహమనిషిలాగా చూడటం అనేది ఆవిడ దగ్గర ఉన్న గొప్ప లక్షణం. అది నాకు బాగా నచ్చింది. ఇలాంటి ఇయర్స్ ఇంకెన్నో వెళ్ళాలి. ఇంతకుముందు ఇంకొకరు చెప్పిన ప్రకారం కూడా ఆవిడకి ఆ లెటర్ ఆఫ్ కూడా అద్భుతమైన మంచి లైఫ్, మంచి లైఫ్ పార్ట్నర్ దొరకాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఆయనతో ఆవిడతో పనిచేసిన డైరెక్టర్ గాను ఆవిడని అభిమానించే అభిమానుల కింద. అలాగే ఇప్పుడు ఈ నిశ్శబ్దం సినిమా అనేది మంచి టీజర్ చూశాను, చాలా ఎక్సలెంట్, ఒక జిజ్ఞాస కలిగించింది, అంటే ఒక క్యూరియాసిటీ కలిగించింది. అట్ ది సేమ్ టైం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ పెంచింది. డెఫినెట్గా ఇదేదో చేయబోతుంది ఈ సినిమా, ఈ సినిమా డెఫినెట్గా ఏదో చేయబోతుంది. మధుకర్ హేమంత్కి నాకు, మేము మోహన్ బాబు గారి కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఫ్రెండ్ తను, సో తను డెఫినెట్గా ప్రతిదీ అప్డేట్లో ఉంటాడు, అన్ని సినిమాలు చూస్తుంటాడు. కానీ ఫార్ములా సెట్ అయినప్పుడే బ్లాక్ బస్టర్లు వస్తాయి, కష్టం అనేది ఎవరైనా ఒకటే పడతారు. సో ఆ ఫార్ములా ఇందులో సెట్ అయ్యింది, తనకి బ్రహ్మాండ బ్లాక్ బస్టర్ వస్తుందని మనస్ఫూర్తికి అనుకుంటున్నాను. అలాగే నేను ఎప్పుడు పనిచేయలేదు కానీ ఆయన అంటే చాలా ఇష్టం నాకు, కోన వెంకట్ గారు. ఆయన కోన ఫిల్మ్ కార్పొరేషన్తో, అలాగే విశ్వప్రసాద్ గారు నిర్మాత గారు, ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీద ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మధుకర్ హేమంత్కి, అలాగే అనుష్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు వచ్చారండి సినిమా ఫీల్డ్కి? నేను యాక్చువల్లీ జురాసిక్ పార్క్ అప్పుడే వాళ్ళు మూసేస్తున్న టైంలో తరిమేశారు. 97 కదండి, 97 కళ్యాణ ప్రాప్తరిస్తూ? లేదండి. కాదండి, చెప్తే కొంచెం సిగ్గుగా ఉంటుంది కానీ 91 వచ్చాను. అబ్బా, ఎనీవే మీరు ఎలా ఉండగలుగుతున్నారండి, ఎంత అందంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటండి ఇంత సౌమ్యంగానూ అందంగా ఎలా ఉండగలుగుతున్నారు చెప్పండి. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అది ఎలా, పెళ్ళైతే వస్తుంది అంతే. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇచ్చేసేయచ్చు. అండ్ టైలర్ మేడ్ క్యారెక్టర్స్ అని జనరలీ మూవీలో చెప్తూ ఉంటారు. అలాగే భగవంతుడు అనుష్కను సృష్టించేటప్పుడు పర్ఫెక్ట్గా ఈ వెండితెర కోసమే సృష్టించారు. కానీ అలా వెండితెర కోసం సృష్టించారు అన్నటువంటి విషయాన్ని పూరి జగన్నాథ్ గారు గుర్తించకుండా ఉండుంటే, సూపర్ సినిమాలో పెట్టకుండా ఉండుంటే ఏమై ఉండేది అసలు? అమ్మో, అందుకనే ఇప్పుడు పూరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ముందు ఈ బంగారు తల్లి నాకు ఎలా దొరికిందో చెప్తా. సూపర్ సినిమా కోసం, హీరోయిన్ కోసం బాంబే వెళ్ళా. అక్కడ ఈ నివాస్ ఒక అమ్మాయి ఉంది, పంపిస్తున్నాను చూడని చెప్పాను. సీ ప్రిన్సెస్ హోటల్లో ఉంటే నేను లాబీలో వెయిట్ చేస్తున్నాను, వచ్చింది ఒక అమ్మాయి. చూడడానికి చాలా బాగుంది, మంచి హైటు. ఏం పేరు నీ పేరు అంటే స్వీటీ అంది. కూర్చోండి అని కూర్చును. మీ ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగా. ఇలా నవ్వుకుంటూ పర్సుల్లోంచి ఇలా ఎత్తికి, స్టాంప్ బిల్ ఉంటాయి కదా దానికంటే చిన్నది, ఆధార్ కార్డ్ కోసం దాచుకున్న ఫోటో చూపించింది. నాకు అర్థమైపోయింది ఈ సినిమా పక్షి కాదు అని. ఫోటోలు ఇవి కాదు, ఫోటోషూట్ ఏం చేయలేదా అంటే అలాంటిది ఏం లేదండి. యాక్టింగ్ వచ్చా అని అడిగా, తెలీదు ఉంది.
తెలియదు అంటే చేయగలవా చేయలేవా అంటే ఎప్పుడు ట్రై చేయలేదు చేస్తారో లేదో తెలీదు. డాన్స్ అంటే డాన్స్ కూడా తెలీదు, వేస్తే స్టెప్ వేయచ్చు వేయకపోవచ్చు. అమ్మ బంపర్ ఆఫర్లు ఇస్తుంది పిల్ల అనుకున్నా, పిల్ల ఏమో చూడడానికి బాగుంది. మావాడి హోటల్ పైన రూమ్లో ఉంటే ఫోన్ చేశా, ఇప్పుడు లాబీలో ఒక అద్భుతమైన అమ్మాయిని కలిసా అన్నా. నీకు అందరు అమ్మాయిలు నచ్చేస్తుంటారు, నేను వచ్చి చూసి చెప్తా అని కిందకు వచ్చింది. సార్ నమస్కారం సార్. సో మావాడు వచ్చి స్వీట్ ఏం చూడగానే, అబ్బా ఎంత హైట్ ఉంది, ఒడ్డు పొడుగు ఎంత బాగుంది, అమ్మాయి చాలా బాగుంది, సినిమాలో పెట్టేద్దాం. తర్వాత నువ్వేం చేస్తున్నావు స్వీటీ అంటే, నేను యోగా టీచర్ అని చెప్పింది. సరే అయితే ఒక 6 నెలలు నాతో అలా హైదరాబాద్ వచ్చి ట్రై చేద్దాం, ఏదన్నా పని అయితే అవుతుంది, లేదంటే మనం యోగా జాబ్ ఎలాగో ఉంది ఇక్కడికి వచ్చేసాను. అప్పుడు అన్నపూర్ణశ్రీడకి తీసుకొచ్చాం. నాగార్జున గారు ఎలా చూడగానే, ఆయన చాలా బాగుంది ఈ అమ్మాయిని, సరే అమ్మాయిని ఆడిషన్ చేద్దాం అంటే, ఆడిషన్ ఏం అక్కర్లేదు పెట్టద్దాం అన్నాడు. ఆ అమ్మాయి నాకు అన్నీ తెలుదు తెలుదు అంటుంది సార్, అదో చిన్న టెన్షన్ ఉంది నాకు, సరదాగా ఫోటోలన్నీ తీద్దాం అన్న. సరే అని ఫోటోలు తీయడానికి మేకప్ ప్రయోగాడు గుర్తున్నాడు వాడిని, వాడి దగ్గర తీసుకెళ్తే వాడు, సార్ బొంబాయి సార్ పిల్ల అని అడిగాడు. అవును రా కొద్దిగా మేకప్ చేయను. వాడు స్వీటీ మొహం ఇలా పట్టుకుని, ఈ మొహం ఏంటండి ఎక్కడున్నారు ఉంది, ఇక్కడి నుంచి అంతవరకు మేకప్ వేయాలా అని అడిగాడు. వాడు పుట్టినా కొడుకు ఈ అమ్మాయి కొద్ది హైట్ ఉంటున్నా అంటే, నేను చెప్పా అమ్మాయి బెంగళూరు రా, తెలుగు తెలిసినా తెలుసేమో మనకు తెలీదు, నువ్వు ఎదవ వాగడు వాగొద్దు అని చెప్పా. వాడికి డౌట్ వచ్చి, అమ్మ నేనేమన్నా మీకు అర్థమైందా అన్నాడు. ఈ అమ్మాయి తలూపింది, తలూపితే వాడు నేను తెలియక వాగాను ఈ విషయం నాగార్జున గారు చెప్పకుంటాడు. ఆ తర్వాత ఫోటోలు అవి తీసాం. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలోనే వినోద్ బాల దగ్గర తన యాక్టింగ్ నేర్చుకుంది, హీలియోస్ జిమ్లో గుంజీలు అవి తీసి, సో పిట్టు డాన్స్ అవి నేర్చుకొని, సో సూపర్ ఎనర్జీతో సూపర్ ఫిల్మ్లో ఒకటి సినిమా స్టార్ట్ అయింది. నాగార్జున గారు నీ పేరు ఏం పేరు అని అడిగిన, స్వీటీ కాదు ఒరిజినల్ పేరు ఏంటండి, స్వీటీ అనండి అని పాస్పోర్ట్ చూపించింది, స్వీటీ అని ఉంది అందులో. అదేంటి ఇంట్లో పేరు పెట్టలేదా, నిక్ నేమ్ పెట్టి వదిలేసారేమో అనుకున్నాం మేము, అంటే నాకు ఇదే పేరు అని చెప్పింది. నాగార్జున గారు అన్నారు, సో అలా కాదు సినిమాకి ఏదో మంచి పేరు ఉండాలి, సో ఏదన్నా పేరు కోసం ట్రై చేద్దాం అని చాలా పేర్లు రాసుకొని ఈ పిల్లకి ఏం పేరు పెడదాం. ఒకసారి అప్పుడు సందీప్ చౌత షూటింగ్ స్టూడియోకి మిలమిల సాంగ్ పాడడానికి అవి ఛానల్ వి నుంచి ఒక గర్ల్ వచ్చింది, ఆ అమ్మాయి పేరు అనుష్క. అమ్మాయి నీ పేరు ఏంటంటే అనుష్క అంది. నాకు ఈ వెంటనే అనుష్క మన పేర్ల కోసం ఎదుగుతున్నాం అప్పుడే, సో తనకి చెప్పా అనుష్క ఈ పేరు ఎలా ఉంది ఆ పిల్ల అమ్మాయి పేరు అంటే, జగ్గు దాదా ఇది బాగానే ఉంది దాదా, ఒకసారి నాగార్జున గారు కూడా అడుగుతాను. నాగార్జున గారు అడిగితే ఇలాంటి పేరు ఎక్కడా లేదు హీరోయిన్కి, మనం పెట్టేయచ్చు అన్నారని. ఈ అమ్మాయి ఏమో 2 రోజులు మాకు ఎక్సైజ్ ఇచ్చింది, జగ్గు దాదా ఊరినే పిలుస్తూ ఉండండి నేను అది ఎలా ఉంటుందో ఫీల్ అవుతాను. సో రోజు మేము గుడ్ మార్నింగ్ అనుష్క, హాయ్ అనుష్క కమ్ హియర్ టైప్లో 2 రోజులు ఎక్సర్సైజ్ మాకు చేస్తే చాలా బాగుంది అని, సో అలా అనుష్క నామకరణం అయ్యి, సో సూపర్తో స్టార్ట్ అయ్యి నిశ్శబ్దం 15 ఏళ్ళు రాకింగ్ లవ్ యూ హ్యాట్స్ ఆఫ్. అమ్మ ఇందాక ఏవి చూసా హీరోలు ఏవి కంటే చాలా బాగుంది, నాకు గూజుబంప్స్ వచ్చా నాకు. అందరూ చెప్పారు అనుష్క మంచిది మంచిది, నిజంగా మంచిది, అనుష్క దగ్గర చాలా నేర్చుకోవాలి. రవితేజ చార్మి నేను అనుష్కని అమ్మ అని పిలుస్తాం,
కలిసినప్పుడల్లా కాళ్ళ దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, అడగని కావాలని కాదు. ఎందుకంటే మీ అందరం ఇందులో కొన్ని లక్షణాలను మాకు రావాలరా బాబు, చాలా మంచితనం, చాలా తెలివితేటలు అన్నీ కలిసి ఒక కాంబినేషన్. అండ్ లవ్ యూ. అండ్ నిశ్శబ్దం సినిమా, హేమంత్ మధుకర్ నా బడి, సో ఆయన తీసిన సినిమా, విష్ణుప్రసాద్ గారు ఆయన ప్రొడ్యూస్ చేశారు. నేను సినిమా ఆల్రెడీ చూశాను, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా రా చూశాను. ఇట్స్ వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. అండ్ అందులో తన రోల్లో మూగ రోల్, ఏదో సైన్ లాంగ్వేజ్ మాట్లాడింది, నిజంగా మూగదేమో అని నా డౌట్ వచ్చింది. నేర్చుకుంది ఈ అమ్మాయి, తెల్దు తెల్దు అని అన్నీ నేర్చుకునే రకం. అండ్ హ్యాట్స్ ఆఫ్, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ లవ్ యూ అనుష్క, సూపర్ సూపర్ లేడీ స్టార్. థ్యాంక్ యూ. పురి గారు, ఈ ఫోటో ఎక్కడ? ఇది అబ్రాడ్, మారిషస్. ఓకే, ఏంటి అలా చూస్తున్నాను? బాగుంది అంటున్నావు, అంతే. నైస్, థ్యాంక్ యూ పురి గారు. మళ్ళీ అనుష్క గారితో సినిమా ఏమైనా? అమ్మాయి ఎప్పుడు డేట్లు ఇస్తే అడగండి, డేట్లు ఇప్పుడే మాట్లాడదాం. డేట్ ఇవ్వట్లేదా మీరు? లేడీ గ్యాంగ్స్టర్ మూవీస్ ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా. రెడీ, ఎంతసేపు గ్యాంగ్స్టర్ మూవీస్ ఈజీ మనకి. యా, ఎప్పుడు మగ గ్యాంగ్స్టర్లే వస్తున్నారు అందరూ, ఆల్ మేల్ డాన్స్, లేడీ డాన్స్. రెడీ రెడీ మీరు? డాన్ లేదంటే ఇప్పుడు చేస్తున్నారు త్వరలో. ఓకే, సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ పురి గారు. మే వి రిక్వెస్ట్ చార్మి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. అనదర్ టాలెంటెడ్, గ్లామరస్ అండ్ వెరీ వెరీ ఎనర్జెటిక్ హీరోయిన్ చార్మి గారు. ఈ సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క. హాయ్ ఎవ్రీవన్. సో స్వీటీ, ఐ నో హర్ సిన్స్ ఫర్ ద ఫిల్మ్ సూపర్, అప్పుడు వి యూస్ టు వర్క్అవుట్ టుగెదర్ ఇన్ హీలియోస్. యా యా, కరెక్ట్. ఐ వాజ్ షూటింగ్ ఫర్ మాస్ దట్ టైమ్. అప్పుడు ఐ వాజ్ బిహేవింగ్ లైక్ అ సీనియర్, ఓ అ న్యూ కమర్, ఓకే ఓకే, కమ్ కమ్ కమ్, ఐ షో యూ ద జిమ్ అరౌండ్ టైప్స్. అండ్ దెన్ వీ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అండ్ సిన్స్ దెన్ టిల్ నౌ ఇట్స్ నెవర్ లుకింగ్ బ్యాక్. She's amma amma she is amma, she has all the best qualities in her. You can never even think of becoming like her. She has so much patience, so much balance. She is just amazing. Like, she is just amazing. So we all call her, and she gives that extra 1 minute of hug which has so much concern and which has so much depth in feelings. Like, she's really amazing. So it's very nice. 15 years, it's not a joke. Nowadays people are vanishing in 15 minutes, especially girls. And you've been doing amazing roles for 15 years, and each and every film has been fantastic. And now Nishabdam, Munna, we saw Nishabdam and you have just killed it. Like, we really thought that you really are dumb and deaf, you know. It's very nice, and the film has come out very nice. Hemant is a very, very good friend of ours. In fact, out of 5 close friends, Hemant is one of our very, very close friends. And wholeheartedly, I have never prayed for anyone's film except my film, trust me. But this is the first time I am literally praying that Nishabdam should become a big hit. Because Hemant, Anushka, and Kona, and of course our producer, I know them all so well, Vishwaprasad Garu, the team. And I'm just hoping, praying that this film just comes out with great numbers at box office. Thank you all so much. And I won't take much time. Suma, I think everyone's waiting. So see you all. Thank you. Love you. Bye-bye. Thank you so much, Charmi. And we love you too. సురేష్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అఫ్ యూ వర్డ్స్ అబౌట్ ఆర్ స్వీడీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్, ట్రేసిటీ, బిక్సీ, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కేసీపీ, వర్షూసా లైఫ్ స్పేసెస్, సుచిర్ ఇండియా. సార్, ఇది శానిటైజర్ ఉంది సార్, కావాలంటే ఒకసారి క్లీన్ చేసి ఇచ్చేస్తాం. కానీ నిజంగానే అందరికీ చెప్పేటువంటి విషయం, సార్ పాటిస్తున్నారు, నేను కూడా పాటించడానికి ప్రయత్నిస్తున్నాను, దయచేసి నమస్కారాలతోనే పలకరించండి, షేక్ హ్యాండ్లు వద్దు అని. ఎస్, అనుష్క గారు మీరు అందరికీ చాలా ఆప్యాయంగా హగ్గులు ఇస్తున్నారు, కొంతకాలం ఆపండి.
అందరికీ నమస్కారం. వాట్ కెన్ ఐ సే, అనుష్క, స్వీటీ, కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఐ సా యూ వన్ ఆఫ్ దోస్ డేస్ వెన్ యూ స్టార్టెడ్ సూపర్ సమ్. ఐ జస్ట్ సా యూ వాకింగ్ బై. సో నైస్ ప్రిటీ గర్ల్ హస్ కమ్ టు ది ఇండస్ట్రీ. దెన్ వీ డన్ అ ఫ్యూ ఫిల్మ్స్, అంటే సినిమాలు చేసామండి. చాలామందిని కలిసి ఉంటాం ఇండస్ట్రీలో. చాలా మంచి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ప్రాబబ్లీ అమంగ్స్ ద హీరోయిన్స్ దెర్ ఇస్ నాట్ సచ్ అ నైస్ పర్సన్ లైక్ అనుష్క. రియలీ షీఈస్ అ స్వీట్ గర్ల్, అ గుడ్ గర్ల్ అండ్ అ గర్ల్ విత్ అ గ్రేట్ హార్ట్. సచ్ సోల్స్ ఆర్ రేర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్ అనుష్క. యు ఆర్ సచ్ అ లవ్లీ పర్సన్ అండ్ దెర్ ఇస్ నథింగ్ మోర్ దట్ ఐ కెన్ సే. అండ్ యుల్ హ్యావ్ అ గ్రేట్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీఆర్ వెరీ ప్లీజ్ టు వర్క్ విత్ అనుష్క గారు ఫర్ ద నిశ్శబ్దం మూవీ అండి. నేను ఒక 10 సినిమాల దాకా ప్రొడ్యూస్ చేసి ఉంటాను, బట్ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు వర్క్ వెరీ క్లోజ్లీ విత్ దిస్ మూవీ నిశ్శబ్దం. అండ్ వీఆర్ వెరీ లక్కీ దట్ వీఆర్ రిలీజింగ్ దిస్ మూవీ డ్యూరింగ్ దిస్ మైల్ స్టోన్ ఈవెంట్. ఈ మూవీ డిఫరెంట్గా ఐ థింక్ ఇట్స్ డన్ ఇన్ హాలీవుడ్ స్టైల్ విత్ ద తెలుగు యాక్టర్స్ అండ్ ద హాలీవుడ్ యాక్టర్స్. సో ఈ మూవీ డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ విల్ బి గుడ్ మూవీ అనుకుంటున్నామండి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ అభిషేక్ అగర్వాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అభిషేక్ ఫిల్మ్స్, అభిషేక్ గారు, వెరీ వామ్ వెల్కమ్ టు యూ అండి. అండ్ నౌ మే ఐ రిక్వెస్ట్ కోనా గారు టు ప్లీజ్ స్పీక్. ముందుగా స్వీటీ కంగ్రాచులేషన్స్ అండ్ అనుష్క అభిమానులందరికీ మీ అందరు కూడా కంగ్రాట్స్. తనతో పాటు ఈ 15 ఇయర్స్ మీరు కూడా జర్నీ చేశారు. ఇందాట శ్యాంప్రసాద్ గారు చెప్పారు, రాఘవేంద్రరావు గారు కూడా చెప్పారు ఒక మాట ఏంటంటే స్టోరీస్, కొన్ని స్టోరీస్ వెతుక్కుంటూ వస్తాయని. లిటరల్గా ఈ సినిమా విషయంలో అదే జరిగింది. నేను స్వీటీ మిత్రం కలిసి బాంబే నుంచి ఒక ఫ్లైట్లో వస్తున్నాం హైదరాబాద్కి. వస్తుంటే అప్పటికే మేము స్టోరీ అనుకున్నాము, ఎవరు 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 దీనికి ఒక పాన్ ఇండియా మూవీలాగా హాలీవుడ్ యాక్టర్స్ మైకల్ మ్యాట్సన్ ఈ స్కేల్లో చేద్దామని విశ్వప్రసాద్ గారు మీ అందరూ టీం డిసైడ్ అయింది. బట్ రైట్ ఆ క్యారెక్టర్ని ఎంటైర్ సౌత్ ఇండియాలోను అటు నార్త్లోను ఎవరు అనే ఒక ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు స్వీటీ నాకు బాంబే ఎయిర్పోర్ట్లో, ఆ బాంబే ఎయిర్పోర్ట్లో చూస్తే సిఆర్పిఎఫ్ జవాన్ల దగ్గర నుంచి సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ మెటల్ డిటెక్టర్స్ అన్నీ పక్కన పెట్టి సెల్ ఫోన్ తీసి ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళు సెక్యూరిటీ చెక్ చేయట్లేదు స్వీటీని. నేను చూసా ఈ మొత్తం ఎయిర్పోర్ట్ అందరూ. సో నాకు ఒక్కసారి సరే వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఎక్కాము. ఎక్కిన తర్వాత ప్రమోద్ గారు కూడా ఉన్నారు యువి క్రియేషన్స్ ఆవిడతోటి ఉంటే సరే ఒక నన్ను చూసి తను చూడంగానే తన ఫేస్లో తనకి ఇష్టమైన వ్యక్తులు, పరిచయం ఉన్న వ్యక్తులు, చిన్న పెద్ద అని కాదు, ఎవరు చూసినా ఒక 1000 వాట్స్ బల్బ్లాగా ఫేస్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ కొనగారు అని చేసి కూర్చున్నాం ఫ్లైట్లో. కూర్చో ఏం చేస్తున్నారు మాడుకుంటూ ఉంటే హైదరాబాద్కి వస్తున్నాం ఇద్దరం. హైదరాబాద్లో దిగాల్సిన ఫ్లైటు రన్వే మీద దేవసమ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు ఏదో ఫ్లైట్ ల్యాండ్ అవుతూ టైర్ బస్ట్ అయ్యి ఆగిపోయింది. దాంతో ఫ్లైట్ని డైవర్ట్ చేసి చెన్నై తీసుకెళ్ళిపోయారు. ఇది రాత్రి 9:30 నుంచి మార్నింగ్ 5 o'clock వరకు ఉండిపోయాం, ఫ్లైట్లో ఉండిపోయాం చెన్నై ఎయిర్పోర్ట్లో. వాడు కనీసం బిల్డింగ్ కూడా తీసుకెళ్ళిపోయాడు, ఎందుకంటే చాలా ఫ్లైట్స్ డైవర్ట్ అయిపోయి చెన్నై ఎయిర్పోర్ట్లో. అప్పుడు మేము కూర్చున్నప్పుడు ఏంటి కొన్నగారు మీరు ఏం చేస్తారంటే అప్పుడు నేను కట్ చెప్పేసా స్వీటీకి. అంటే తను చేస్తున్న ఉద్దేశం కదా, తన అంటే ఆ టైము మాకు 3-4 అవర్సు మాడుకోవాలి. సో ఈ కథ ఈ పాయింట్గా సో నేను చెప్పాను. చెప్పిన తర్వాత మొత్తానికి ఒక 3-4 వరకు ఉండి ఎట్ని వెళ్ళిపోతా కొన్నగారు ఇంకా అంటే ఆ పైలట్స్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక వెహికల్ తెప్పించి తను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి హోటల్లో చెక్ ఇన్ అయిపోయింది. మేము 5-6 వరకు ఉన్నాం ఫ్లైట్లోనే ఉండి మళ్ళీ ఆ ఫ్లైట్ కదిలి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను అంటే డెస్టినీని. సో తనకు చెప్పిన తర్వాత నేను వచ్చిన తర్వాత హేమంత్ అన్నాను, హేమంత్ స్వీటీ ఎలా ఉంటుంది అనుష్క సార్? ఫెంటాస్టిక్ చాయిస్ సార్, ఇంకా మనకి ఈ ఇండియాలోనే బెటర్ చాయిస్ దొరకదు అంటే నేను చెప్పాను. బట్ చూద్దామని చెప్పి దెన్ ఐ టెక్స్టెడ్ హర్. స్వీటీ నిన్న విన్నావు కదా ఫుల్ స్టోరీ ఒకసారి వింటావా అని. అలా తను వినడం, ఈ ప్రాజెక్టులోకి రావడం, ఎవ్రీథింగ్
అంటే ఏదో ఒక డిజైన్ అంటారు సార్, గాడ్ ఆ దేవుడు డిజైన్ చేసినట్టు ఎవ్రీథింగ్ అలా జరిగిపోయింది. ఇంక అక్కడి నుంచి ఎందుకంటే తను 15 ఇయర్స్ జనరల్గా ఎనీ ఎస్పెషల్లీ హీరోయిన్స్కి యాక్ట్రెసెస్కి చాలా షార్ట్ స్పాన్ ఉంటుంది వాళ్ళ కెరియర్, మ్యాక్సిమం పీక్స్లో ఉండే మ్యాక్సిమం 5 ఇయర్స్. అటువంటిది 15 ఇయర్స్ ఒక హీరోయిన్గా అంతే, అంటే ఇక సినిమా ఫిలిం ఆఫ్టర్ ఫిలిం తన మార్క్ని తన మార్కెట్ని తను పెంచుకుంటూ మార్క్ని నిలబెట్టుకుంటూ ఉంది అంటే తన టాలెంట్తో పాటు ఇంకేదో ఉండాలి, సంథింగ్ ఎల్స్. ఆ సంథింగ్ ఎల్సే అదే స్వీటీ, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ అదైతే ఉందో తను చాలా ఒక క్యారెక్టర్ అంటే తపన పడిపోతుంది, చాలా టెన్షన్ పడిపోతుంది, చాలా హోంవర్క్ చేస్తుంది. ఈ డెఫెండమ్కి నేను ట్రైన్ అవుతానండి, మీరేమనుకోకపోతే తప్పకుండా అవ్వాలి అని సైన్ లాంగ్వేజ్ కోసం బేగంపేటలో స్కూల్ ఉంటే ఆ స్కూల్ నుంచి టీచర్స్ స్టూడెంట్స్ ఒక ఇద్దరు ముగ్గురిని డైలీ ఆల్మోస్ట్ 1-2 మంత్స్ స్వీట్ ఇంటికి వెళ్ళి ఆ మూగమ్మాయిలు ఆ డెఫెండమ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు స్మైలీగా ఉంటారు, సో ఆ బాడీ లాంగ్వేజ్ స్టడీ చేయడం, ఇలాగ తను చాలా చాలా కష్టపడింది నిజంగా. ఎందుకంటే తనలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే నేను అంతమంది చింతకాల రవిని అప్పటి నుంచి చూస్తున్నా, నాకేమి తెలియదు అనుకుంటుంది, నాకేమి తెలియదు, పూరితో ఏం చెప్పిందో ఆ రోజు అదే ఫిక్స్ అయిపోయింది, నాకు తెలియదు నేర్చుకోవాలి. సో ఇన్ని సినిమాలు చేసినా మళ్ళీ ఐఎమ్ అగైన్ ఫ్రెష్ స్టూడెంట్ అనే ఆ లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది తను ఇప్పుడు. అది నాకు అర్థమైంది చింతకాల రవి అప్పుడు కూడా ప్రతి షార్ట్కి ముందు, సో తను డిస్కస్ చేయడం టీంతో కరెక్ట్ చేస్తున్నానా లేదా ఒకటి 10 సార్లు ఇలాగ. అందుకే తన ఈ లాంగ్విటీ ఈ 15 ఇయర్స్ తను ఇంకొక ఆయన చెప్పినట్టు ఇంకొక 15 ఇయర్స్ ఉన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. షీఈస్ డెఫినెట్లీ లేడీ సూపర్ స్టార్ అనడానికి షీ డిజర్వ్స్ ట్రూ లేడీ సూపర్ స్టార్ అనుష్క. ప్లస్ నేను చెప్పే కదా ఎక్స్ ఫ్యాక్టర్, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటంటే తన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇవాళ రాఘవేంద్రరావు గారిని చూస్తే 100 ఫిలిమ్స్ ఆయన క్రాస్ అయిపోయారు, మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, 100 ఫిలిమ్స్లో ఆయన ఒక స్టోరీ కూడా రాయలేదు, కానీ ఒక క్వాలిటీ ఉంటుంది ఒక స్టోరీని అర్థం చేసుకునే విధానం, దాన్ని ప్రజెంట్ చేసే విధానం, ప్లస్ వీటన్నిటికీ మించి ఒక పర్సనల్ క్యారెక్టర్, అదే లాంగ్విటీకి ఉపయోగపడుతుంది, కెరియర్కి ఉపయోగపడుతుంది అనేది నా బిలీఫ్. అలాగే స్వీటీలో నేను మేము అది వెళ్ళినప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు చింతకాల రవి షూటింగ్ అప్పుడు యూనిట్లో లైట్ మెన్కి ఏ భోజనం పెట్టాలో ఏం పెడతాం అదే పెట్టమని అడుగుతుంది, తను యాక్చువల్గా తిందవు, అందరూ ఆ లైట్ మెన్ తర్వాత ప్రొడక్షన్ బాయ్స్ వాళ్ళు ఫుడ్ కలుపుకుంటూ ఉంటారు ఆ ప్లేట్స్లో వెళ్ళి అందరు ప్లేట్స్లోంచి ఒక ముత్తు తీసుకుని తింటుంది, అయిపోయింది ఆ లంచ్ ఉంటుంది. వాళ్ళు అటు వాళ్ళు దిగుబడిపోయేవాళ్ళు, మేడం మేడం అంటే ఏం పర్లేదు అంటే లేదు ఒక్కొక్కది ఒక్కొక్క మిక్స్ ఉంటుంది, కొంతమంది పచ్చడితో పాటు పప్పు కలుపుకుంటారు, డిఫరెంట్ మిక్స్ టేస్ట్లు ఆ గెట్ టు టేస్ట్ డిఫరెంట్ ఇది అని అందరితో సమానంగా ఇలాంటి ఎన్నో గ్రేట్ క్వాలిటీ సమానంగా చూడడం అందరినీ చిన్న పెద్ద అని వాళ్ళ స్టేటస్ బట్టి వాళ్ళ ట్రీట్మెంటు అది ఉండదు. అటువంటి ఎన్నో అంటే తన మీద యాక్చువల్గా బుక్ రాయొచ్చు, అన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ ఇవాళ తన ఫంక్షన్ కాబట్టి తన గురించి ఎక్కువ చెప్పాలి. అండ్ 2 ఫిలిమ్స్ అంటే ఈ 15 ఇయర్స్ కెరియర్లో 2 ఫిలిమ్స్కి అసోసియేట్ అయ్యి ఉన్నందుకు ఐ ఆల్సో ఫీల్ లైక్ అర్ ఫ్యామిలీ మెంబర్. తనతో పనిచేసిన ప్రతి వాళ్ళని ఫ్యామిలీ చేసేసుకుంటుంది ఫస్ట్ 3-4 డేస్ మన ఏదైనా ఇస్తే మెసేజ్ రిప్లై రాకపోతే హట్ అయిపోతాం, ఇదేంటి రిప్లై ఇవ్వలేదు, అంత ఇదిగా తను దగ్గర చేసుకుంటుంది మనుషుల్ని. స్వీటీ వి విష్ ఇంకొక 15 ఇయర్స్ ఇలాగే ఉండాలి నువ్వు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ నిశ్శబ్దం ఎస్పెషలీ నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరికీ, తను లొకేషన్లో కూడా తను మీరు టీజర్ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది లొకేషన్లో మాకు అనిపించేది ఇదేంటి అమ్మాయికి వినపట్టలేదు ఏంటి పిలుస్తున్న ఒక జోన్డ్ అవుట్ ఉండేది, ఏంటి ఇలా ఉంటుంది అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే అప్పుడు తీసి ఇలా చూపించేది, ఇయర్బడ్స్ పెట్టేసుకునేది తనకి వినిపించకూడదు డెఫ్ ఉండాలి కదా అందుకని, లేకపోతే చిన్న చిన్న ఇవి పెట్టేసుకుని చుట్టుపక్కల ఎవరే మాట్లాడుతున్నా తనకి వినపడకుండా ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేసింది. అలాగే ఇంటెలిజెంట్ యాక్ట్రెస్, సో ఐ విష్ హర్ ఇంకా లాంగ్ కెరియర్ అండ్ నిశ్శబ్దం తప్పకుండా మా హేమంత్ కోసం
ఎందుకంటే తను నాకు ఎప్పటి నుంచో తన ఫ్రెండు. చాలామంది తెలియని విషయం ఏంటంటే రామ్ విజేత ఫిలిమ్స్ అని వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద బ్యానరు. ఆ బ్యానర్లో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి డైరెక్టర్ అయిన భలే మంచి రోజు అనే పాట ఉంటుంది. ఆ పాట కూడా వాళ్ళ ఫాదర్ సినిమాలో అదే. చాలా పెద్ద ప్రొడ్యూసర్ బాబురావు గారు వాళ్ళ అబ్బాయి. సో కాబట్టి తనకి పూరిను చార్మి చెప్పినట్టు తనకి సినిమా డెఫినెట్గా మంచి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నేను ఒక ప్రొడ్యూసర్గా కన్నా నేను స్క్రీన్ ప్లే రైటర్గా నేను ఇప్పటికీ లైక్ యాజ్ రైటర్గా 54 ఫిలిమ్స్ రాశాను. ఇది నా 55th ఫిలిం. నేను గర్వంగా చెప్తున్నాను, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ స్క్రీన్ ప్లేస్ ఎవర్ రిటర్న్ ఇన్ మై కెరియర్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. మాకు త్రూ అవుట్ డే వన్ నుంచి ఇప్పటి వరకు 2 ఇయర్స్ జర్నీ మాది. ఈ 2 ఇయర్స్ జర్నీలో అదే స్మైలింగ్ ఫేస్ తోటి ఎక్కువ తక్కువ లేటు డిలే ఏమి కాదు ఆయన. హీ స్టూడ్ బై అస్ బై ద టీమ్. సో వి థ్యాంక్ ఎవ్రీ వన్ ఇంటికి వచ్చిన అభిమానులందరికీ, రాజమౌళి గారికి, అతిథులకి, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, అండ్ ఇట్ మై డైరెక్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ, వాసు దశరథ్ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్స్ అలాట్. యాక్చువల్గా ఇందాక వైవిఎస్ చౌదరి గారు అన్నట్టు అనుష్క గారు ఒక విగ్రహం అన్నారు. కోన గారు చెప్పినట్టు ఆవిడ చాలా నేర్చుకుని చేశారంటే యాక్చువల్గా ఒక నిగ్రహం ఉన్న ఒక విగ్రహం ఆవిడ. సో చాలా డెడికేటెడ్గా కష్టపడి ఈ సినిమా కోసం 2 ఇయర్స్ ఆవిడ మాతో పాటు వెయిట్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఐ థ్యాంక్ యూ ఫర్ దట్. సో థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ ఆన్ ద ఫిల్మ్ వాట్ యూ హ్యాడ్, అండ్ ఐ హోప్ మీ 15 ఏళ్ళ జర్నీలో మీరు ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు, ఇది ఇంకొక మైల్ స్టోన్ సినిమాగా నిలబడుతుందని ఐ హోప్ ఫర్ దట్. అండ్ ఈ సినిమాలో అందరూ ఈవెన్ అంజలి ఇంతవరకు చేసిన క్యారెక్టర్స్ అన్నిటిలో ఒకెత్తు అయితే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తను చేసింది. చాలామంది జగన్ గారు వాళ్ళు కూడా చూసి చాలా అమ్మాయిని అప్రిషియేట్ చేశారు. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. సో విశ్వ గారు మాకు కావాల్సినవన్నీ ఈ సినిమాకి ఆయన సమకూర్చారు హ్యాపీగా. ఇప్పుడు వరకు 2 ఇయర్స్ ఆయన కూడా మాకు సపోర్ట్ ఇవ్వబట్టి నేను ఈ సినిమాను అనుకున్నట్టు చేయగలిగాను. ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. అండ్ అంజలి, కమ్ ఆన్ అంజలి, లెట్స్ హియర్ ఫ్రమ్ యూ. అందరికీ నమస్కారం. స్వీటీ, టుడే ఈజ్ యువర్ డే. సో ఐ లవ్ యూ సో మచ్ బికాజ్ యు ఆర్ సచ్ ఎ స్వీట్ హార్ట్. నాకు ఫస్ట్ డే వెళ్తున్నప్పుడు ఒక కంఫర్ట్ ఉంటుందా లేదా అన్న ఫీల్ ఉండింది, బికాజ్ నాకు చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి తనతో. బట్ ఫైనల్ డే నేను ఒక పిక్చర్ ఒకటి పోస్ట్ చేశాను తన బర్త్డేకి, నన్ను లిఫ్ట్ చేసిన ఒక పిక్చర్. దట్ కంఫర్ట్ ఐ గాట్ ఫ్రమ్ హర్. అండ్ ఐ విష్ యూ మెనీ 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 మోర్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నిశ్శబ్దం మూవీ, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ మూవీలో పార్ట్ చేసినందుకు. బికాజ్ హేమంత్ గారు ఇప్పుడు చెప్పినట్టు నా కెరీర్లో కొంచెం డిఫరెంట్ మూవీ. హోప్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జగన్ సార్ అండ్ హేమంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆఫరింగ్ దిస్ రోల్. అండ్ కోన వెంకట్ గారు అండ్ మై ప్రొడ్యూసర్ విశ్వ గారు అండ్ ఎవ్రీబడి, ఇది ఒక టీమ్ వర్క్. సో అందరికీ థ్యాంక్స్ చెప్పడం కంటే ఇట్స్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ. సో థ్యాంక్స్ చెప్పడం నాకు కొంచెం వియర్డ్గా ఉంది. అండ్ విషస్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ ఇయర్స్ టు కమ్ స్వీటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. అండ్ విక్రమార్కుడు సినిమాలో దేవకన్యగా రాజమౌళి గారు చూపించారు, ఆ తర్వాత దేవసేనగా ప్రపంచానికి పరిచయం చేశారు. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గారు అండ్ అలాంగ్ విత్ హిమ్ అనుష్క గారిని కూడా. స్వీటీ టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. రాజమౌళి గారు అండ్ స్వీటీ. థ్యాంక్ యూ. అండ్ రాజమౌళి గారు టు ప్లీజ్ స్పీక్. ఓకేనండి, యా నా పర్మిషన్తో ఒక ఫోటో. హలో, అందరికీ నమస్కారం అండి. స్వీటీ చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. స్వీటీలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఇప్పటి వరకు చాలా ఏకరూ పెట్టేసి ఉంటారు. సో నేను ఎత్తుక్కుంటున్నాను దాని గురించి. ఇంకేం ఎక్స్ట్రా ఇంకా తెలియని మీకు తెలియని ఏం లక్షణం చెప్పాలని మొత్తాన్ని కష్టపడి కనిపెట్టానండి. స్వీటీ చాలా చాలా అబ్జర్వెంట్, అంటే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉందంటే ఎవరు మాట్లాడితే ఎంతమంది అరుస్తున్నారు, ఎక్కడ లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయి,
అది కూడా ప్రతి చిన్న విషయం, ఎవరి ఫేస్లో ఎక్స్ప్రెషన్లు, ఎవరి ఫేస్లో బోర్డమ్ కనిపిస్తుంది, ఎవరి ఫేస్లో ఎక్సైట్మెంట్ కనిపిస్తుందో, ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అన్నీ అబ్జర్వ్ చేసి ఆ మెటీరియల్ అన్నీ, ఆ డేటా అంతా ఏం చేస్తుంది నాకు తెలియదు, బట్ షీఈ్ వెరీ వెరీ అబ్జర్వెంట్. విక్రమార్కుడు చేసినప్పుడు స్వీటీతో ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే, ప్రతి షాట్ని చేసి చూపించమనేది, ఎలా చేయాలని ప్రతి షాట్ని చేసి చూపిస్తే తను చూసి తనకు తను మాడిఫై చేసుకొని చేసేది. షార్ట్ చేయడం వరకు ఇబ్బంది లేదు, ప్రతి షార్ట్ అంటే రవితేజతో ఉన్న రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించమనేది. సో అంటే బాడీ పోస్చర్స్తో సహా నాతో అన్నీ చేయించింది అది. ఆ టైంలోనే, విక్రమార్కుడు టైంలోనే షీ బికేమ్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. మా ఆవిడకి కానీ, మా వదినకి కానీ, మా పిల్లలకు కానీ షీఈ్ వెరీ వెరీ బికమ్స్ వెరీ క్లోజ్. ఐ థింక్ అంటే నాకే క్లోజ్ అనుకున్నాను, నాకు తెలిసి ఐ థింక్ అందరూ చెప్తుంటే షీఈ్ క్లోజ్ టు ఎవ్రీ వన్, ఒకళ్ళని కాదు అందరితోనూ షీఈ్ వెరీ వెరీ క్లోజ్. అండ్ యూజువల్లీ నా సినిమాల్లో పెద్ద హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ పెద్ద క్రియేట్ చేయను, బట్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ క్రియేటింగ్ దేవసేన బికాస్ ద వే స్వీటీ ప్లేడ్ ఇట్. చాలామంది హీరోయిన్స్తో పనిచేస్తాం, చూస్తూ ఉంటాం, కొంతమంది అందంగా ఉంటారు, కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని ఇష్టపడతాం, అన్నీ చేస్తాం, బట్ మై ఫీలింగ్ టువర్డ్స్ స్వీటీ, జస్ట్ నాట్ యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, రెండు కంబైన్డ్గా ఐ రెస్పెక్ట్ హర్ అలాట్. నాకంటే తనంటే చాలా చాలా గౌరవం. దట్ ఈస్ మై షీ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ ఫర్ దాట్. స్వీటీ, యూ హ్యావ్ డన్ ఫ్యాంటాస్టిక్ roles. I know you will continue doing fantastic roles. And Nishabdam teaser trailer rendu chaala baagunnai. Eagerly looking forward for April 2nd. Is that the date? April 2nd. Yes. All the best to all the team. Thank you very much. Thank you so much, Rajamouli garu. And once again, special thanks to all our sponsors. Shreyas ET presents celebrating 15 years of Anushka, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Virtuosa Life Spaces, KCP Simmons, Suchir India, and our associate sponsors are Vijeta Supermarket, our broadband partner XL Broadband. And the event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Ika, let's hear from Anushka. Hey! ఇలా కింద నుంచి చేస్తే హంసనా వచ్చేస్తుంది ఇప్పుడు. అందరికి నమస్కారం, ద ప్రెస్, మీడియా, ఆల్ ద గెస్ట్ హు ఆర్ హియర్, ఫ్యాన్స్, మై ఫ్రెండ్స్, అందరూ 15 ఇయర్స్ అని చెప్తుంటే ఇట్స్ యాక్చువల్లీ ద అమౌంట్ ఆఫ్ అచీవ్మెంట్ దట్ ద సీనియర్స్ ఇండస్ట్రీలో చేసిన అచీవ్మెంట్స్లో ఇట్స్ స్మాల్ అండి. బట్ ఐ డెఫినెట్లీ టేక్ దిస్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, యాజ్ దట్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా బెటర్ స్క్రిప్ట్స్ చేయాలని తీసుకుంటాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, ఫ్రమ్ పూరి జగన్నాథ్ గారు, ప్రతి ఒక్క డైరెక్టర్, యాక్చువల్లీ ఎవ్రీ సింగిల్ మూవీ, ఫ్రమ్ సూపర్, మహానంది, అస్త్రం, విక్రమార్కుడు, అక్కడి నుంచి టిల్ నిశ్శబ్దం వరకు, ఎవ్రీ సింగిల్ డైరెక్టర్ ఫ్రమ్ పూరి జగన్నాథ్ గారు స్టార్టింగ్, నేను వచ్చినప్పుడు మై నాలెడ్జ్ ఆఫ్ సినిమా ఎలా ఉన్నింది, అండ్ ఈచ్ స్టెప్ విత్ ఈచ్ డైరెక్టర్, కో స్టార్, ప్రొడ్యూసర్ అండ్ ప్రతి ఒక్క క్రూ మెంబర్స్తో ఇట్స్ బీన్ అ జర్నీ, అండ్ అందరూ కలిసి ఐ ఫీల్ దట్స్ వాట్ గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ అన్ని, యూనో, అన్ని ఎక్స్పీరియన్స్ కలిసి ఇట్స్ బాట్ మీ హియర్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ దిస్ 15 ఇయర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. విశ్వ గారు, కోన గారు, హేమంత్ గారు, ద క్రూ అండ్ కాస్ట్, అంజలి, సుబ్రాజ్ గారు, మాధవన్, శాలిని, అందు థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ఆఫ్ అస్ ద వెరీ బెస్ట్. April 2nd నిశ్శబ్దం వస్తుంది. ఐ హోప్ వీవ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు కమ్అట్ విత్ సంథింగ్ డిఫరెంట్ అండి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ మేకింగ్ మీ ఫీల్ సో స్పెషల్. థ్యాంక్ యూ. Thank you. Okay, sweetie, everyone is been asking one question. Pelli eppudu? I also have a question. Pelli eppudu? I don't know. So definitely. Naaku heroine pelli chesukunte nachadu. Elaage undu.
డెఫినెట్గా ఎప్పుడు జరిగినప్పుడు అందరికి తెలుస్తుందండి. సో థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ అవర్ స్పెషల్ గెస్ట్ అండ్ అనుష్క, లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ మెనీ 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 మోర్ ఇయర్స్ టు కమ్. నిశ్శబ్దం టీం వాళ్ళకి ముందుగానే కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ థ్యాంక్ యూ, గుడ్ నైట్ అండ్ బై బాయ్. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.